వాటర్ పైన జర్నీ చాలా ఎక్సైటింగ్ కదా. ఫస్ట్ టైం నువ్వు ఎలా వెళ్తా? ఫస్ట్ టైం నేను వివేకానంద పార్క్ లో బోట్ రైడ్ కి నేను వెళ్ళిపోయాను. అలాంటి వాటర్ పైన ట్రావెల్ చేయబోతున్నాను అంటే నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ స్టే కూడా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నాకైతే ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంది. లేచిపోయారా? ఇస్కమే దిగేలాగా ప్లాన్ చేయండి. ఓకే, బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. పర్సన్ అయితే ఎంత స్వామి ఇక్కడ 500 ఎక్స్ట్రా? నైట్ కూడా ఉంటుందా? నైట్ స్టే ఉంటుందా? ఇది ఎంత మంది స్వామి? మాక్సిమం ఎంత మంది ఉండొచ్చు? చిన్నపిల్లల్ని తీసుకొస్తారండి ఇలాగా? ఏజ్ పిల్లల్ని 3 మంత్స్ తీసుకొస్తుంటారు కదండి. ఏం చేస్తున్నావు? నిద్రాలేదా? ఆల్మోస్ట్ 1 అవర్ కి నియర్ బై నర్సాపురం వచ్చాం. వాటర్ లో వాటర్ కి ఇంత దగ్గరగా ఇది ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం నేనైతే మాత్రం. పైన వెళ్తున్నప్పుడే చిన్న షిప్ లాంటిది, ఇప్పుడు చిన్నప్పుడు అమలాపురం యానం అమలాపురం దాటుతున్నప్పుడు నేను చూసాను. ఏదో మాట్లాడుతున్నాడు. వాడినండి మీ ఇక్కడ వరకు. హాయ్ హాయ్. 2 ఊర్ల మధ్యలో ఉన్నాం, సకినేటిపల్లి అండ్ నర్సాపురం మధ్యలో అయితే ఉన్నాం. కరెంట్ అయితే ఈస్ట్ గోదావరి అండ్ ఇటువైపు వచ్చేసరికి వెస్ట్ గోదావరి. రెండింటి మధ్యలో మనం ట్రావెల్ చేస్తున్నాం. వీడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూసేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నా, రిటర్న్ అయిపోతున్నా. అవునా. మార్నింగ్ దిండి రిసార్ట్ దగ్గర స్టార్ట్ అయిన మన జర్నీ కాస్త నర్సాపురం దగ్గర అయితే స్టాప్ అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి అయితే వెళ్తాము. ఈలోగా మనం ఫుడ్ ఏదైతే తినాలో అది అయితే ఆర్డర్ చేసేసుకోవాలి. మనం మళ్ళీ తిరిగి దిండి రిసార్ట్స్ దగ్గరికే వెళ్ళిపోతాము. సో లంచ్ కావాలంటే రెస్టారెంట్లో అయినా తినచ్చు, లేదంటే రెస్టారెంట్లో ఫుడ్ని మనం లోపలికి కూడా తెప్పించుకుని బోట్లోనే తింటే అయితే బాగుంటుంది. మేమైతే బోట్లోనే లంచ్ కూడా చేద్దామని అనుకున్నాం, ఎందుకంటే రెస్టారెంట్స్లో తినడం అన్నది క్వైట్ కామన్. బట్ ఇలా బోట్లో మనం స్టే చేయడం అండ్ లంచ్ కూడా తినడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మా లంచ్ అయితే వచ్చేసింది. సింపుల్గా లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా మనకు ఒక ట్రిప్ అయితే ఉందన్నమాట. ఎక్కడికి వెళ్తాము అన్నది చూపిస్తాను, చూడండి. ఫ్రైడ్ రైస్ తీసుకుంటాడు, క్వాంటిటీ చాలా తక్కువ కదా. చాలా తక్కువ. బాగుంది, ట్రావెల్ చేస్తూ చేస్తే ఇంకా బాగుంటుందేమో. ఇప్పుడు అయితే బోర్డు తీయమనలా మళ్ళీ అలా రైడ్ స్వామిని మళ్ళీ బోర్డు తీయమనలము. ఎస్, మన ఆఫ్టర్నూన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు రాజోలు సైడ్ అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. చూద్దాం
ఎక్కడి వరకు తీసుకువెళ్తారో, తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుందో ఏంటో చూడాలి. మీరు కూడా నాతో పాటు అయితే చూసేసేయండి. మనం బ్రిడ్జ్కి దగ్గర దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంది అంటే గోదావరి రివర్ పైన సన్ రైజ్ పడి ఆ చిన్న చిన్న వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి షైన్ అవుతూ చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఆర్ట్ పోర్ట్ల గురించి కూడా ఏదో చెప్తున్నారు అంటే ఆ ఐలాండ్ వచ్చేసరికి సో ఎవ్రీ టైం అయితే అవైలబుల్గా ఉండదు, ఒక్కొక్కసారి వాటర్తో కవర్ అయిపోతూ ఉంటుందంట. అది కేవలం ఒక సర్టెన్ పీరియడ్లో వెళ్తే మాత్రమే మనం దానిపైన వెళ్ళే ఉండేటట్టుగా అయితే ఉంటుందట. సో చాలా చెప్తున్నారు, మాకు తెలియని విషయాలు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొత్తగా అనిపిస్తున్నాయి. యా బాగుంది మొత్తం మీద. ఇప్పుడు మనం ఒక ఐలాండ్ దగ్గరికి అయితే రాబోతున్నాం, రాజుల సైడ్ వస్తున్నాం అని చెప్పేసి అన్నాం కదా. ఇది వచ్చేసరికి శివకోడు లంక అంట. సో పక్కనే శివకోడు లంక అని విలేజ్ పేరున మొత్తం మీద ఈ ఐలాండ్ అయితే వచ్చింది. సో ఫ్లడ్స్కి ఏంటంటే చుట్టూ ఇసుక ఇదంతా మూవ్ అయిపోతూ ఉంటుంది కదా, లేదంటే ఒక రౌండ్ ట్రిప్ అయితే వేద్దాము. ఈ ఐలాండ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అంటున్నారు, చూద్దాం. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత వీరు గారు అయితే డెఫినెట్లీ వెళ్ళి విజిట్ చేస్తారు. అసలు ఎలా ఉందో మీరు చూపిస్తాను పదండి. ఈ ఐలాండ్కి వచ్చేసరికి ఏంటంటే మనం మార్నింగ్ టైంలో కూడా వెళ్ళచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం మార్నింగ్ టైంలో కనుక ఐలాండ్ దగ్గరికి వెళ్తే మనకి దిగడానికి వీలుగా అయితే ఉండదంట, ఆటో పోటు అంటారు కదా. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ వాటర్తో కవర్ అయిపోవడం వలన ఏంటో కానీ అక్కడ దిగడానికి అయితే వీలుగా ఉండదన్నారు. సో ఇంత ప్రయాణం పెట్టుకుని అన్నీ ఎంజాయ్ చేయాలని అనుకున్నప్పుడు దిగకపోతే ఎలాగో చెప్పండి. సో అందుకనే మేము ఆఫ్టర్నూన్ సెక్షన్లో అయితే అదైతే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో రాజులి సైడ్ అయితే వెళ్తున్నాము. వెల్కమ్ టు ది ఐలాండ్ శివకోడి లంక. శివకోడి లంక శివకోటి లంక శివకోటి లంక అనేది ఒక విలేజ్ ఉందన్నారు. చెప్పాలిక చేయి చేయండి దగ్గలా. యు ఆర్ ఇన్ ఐలాండ్. కానీ ఈ ట్రీ మాత్రం చాలా బాగుంది కదా. ఇంకెక్కడ దిగం. హాయ్ చెప్పు. చాలా చాలా బాగుంది ఈ ఐలాండ్ లో అయితే. కాకపోతే వాటర్ డెప్త్ అయితే మాత్రం ఎక్కువ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో వాటర్ లోకి అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఇప్పటి వరకు ఏంటంటే వాటర్ పై వరకు వచ్చి లైక్ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. తడి తడిగా ఉంది ఇసుకు కూడా, క్లియర్ గా తెలిసింది. అండ్ ఇక్కడికి వచ్చే ముందే బర్డ్స్ మాకైతే వెల్కమ్ చెప్పినాయి అనమాట. బాగుంది, ఏదో సీనిక్ గా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట లొకేషన్ అయితే. చూడండి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఏమో మన చుట్టుపక్కలే ఇంత మంచి ప్లేసెస్ ఉంటాయంటే ఏమో నాకు ఇప్పటి వరకు తెలీదు. ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు అనమాట. అనుకుంటాం మనం ఎక్కడెక్కడో వెళ్ళి స్టే చేయాలని. ఫస్ట్ అసలు మన చుట్టుపక్కల మనకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేయకపోతే ఇంకెక్కడెక్కడికో వెళ్ళి ఏం తిరుగుతామని చెప్పండి. అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే లక్కీని ఏం చేస్తారని. లక్కీ వచ్చేసరికి పడుకున్నాడు అనమాట. సో బోట్లో ఉన్నారు కదా, సో స్వామికి అయితే అప్పచెప్పాము. సో ఆయన అయితే చూస్తూ ఉన్నారు, ఇఫ్ ఇన్ కేస్ ఏడ్చినా సరే మాకు బోట్ అయితే ఇక్కడే ఉంది కదా, అందుకే దగ్గర దగ్గరలోనే తిరుగుతున్నాం అనమాట. వాడు ఇప్పటి వరకు కూడా మెలకుగా ఉన్నాడు ఆఫ్టర్ లంచ్.
జస్ట్ నా మేము ఈ ఐలాండ్కి వచ్చే ఒక 10 మినిట్స్ ముందే స్లీప్లోకి అయితే వెళ్ళాడు అనమాట. సో దట్ ఈస్ వై నేను కిందకి దిగాను, లేదంటే వాటితో పాటు బోట్లో అయితే ఉండిపోదును. ఐలాండ్ అనేసరికి ఏదో అనుకున్నాం, కానీ మొత్తం మా ట్రిప్ మొత్తానికి హైలైట్ పార్ట్ అయితే మాత్రం ఇదని చెప్పచ్చు. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనకి బోట్ అయితే మనకి వెయిటింగ్లో ఉంటుంది. ఇక్కడైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ప్లేస్లో. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనం స్టార్ట్ అవుతాము. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఐలాండ్ చుట్టూరా కూడా బోట్ తిరిగేదట, బట్ రీసెంట్ ఫ్లడ్స్ వల్ల ఇసుక అన్నది అడ్డు వచ్చేయడం వల్ల ఇప్పుడు అలా రౌండ్ ట్రిప్లా తిప్పకుండా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం మీద నేను ఎప్పుడు రాని ఊర్లకైతే నేను వచ్చానమాట, రాజోలు కానీ నరసాపురం కానీ ఎప్పుడు ఆ సైడ్ అయితే రాలేదు. మొత్తం మీద ఇలా బోట్ పైన జర్నీ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఒకటి చూపించిన, సో ఆన్ ది వే అలా వెళ్తూ ఉండగా అదిగోండి చూడండి, అక్కడ ఒక తాటి చెట్టు ఉంది కదా, ఏంటి అంత స్పెషల్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారా, దాని మొదలు ఒకటే ఉంది కానీ పైన తలకాయలు చూడండి మొత్తం 5 ఉన్నాయట. సో దీని గురించి చాలా స్పెషల్గా అయితే చెప్తున్నారన్నమాట. నిజంగానే అన్ని వాటిల్లో బాగా అట్రాక్టివ్ అయితే కనిపించింది, మీకు కూడా సరదాగా షేర్ చేద్దాం అన్నట్టు చూపించాను. ఫైవ్ 5:30 అయింది టైమ్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఐలాండ్ నుండి మళ్ళీ వెనక్కి మన దిండి రిసార్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కడ ఉంది బోట్ అక్కడ కనిపించట్లేదు. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఐలాండ్ ఎక్స్పీరియన్స్? బాగుంది, ఎక్సలెంట్. నాకు కూడా బాగా నచ్చింది ఐలాండ్, కాసేపు డిఫరెంట్గా అనిపించింది కదా ఎక్కడ వెళ్ళిపోయినట్టు. మీరు ఎక్స్పెక్టింగ్ ద సేమ్? ఫస్ట్ టైం కనుక అది, మళ్ళీ సెకండ్ టైం అంటే నార్మల్గా కొంచెం నార్మల్ అనిపిస్తుంది. ఇదిగో ఉన్నాడా, వచ్చేస్తున్నాను రా. టైం వచ్చేసరికి ఎనీ హౌ మనకి నైట్ కూడా కావాలంటే రెస్టారెంట్ నుండి ఫుడ్ తీసుకొచ్చాము, కానీ మేము బయట నుండి అయితే తెప్పించుకున్నాం అనమాట. దగ్గరలో కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఏవో ఉన్నాయంటే అక్కడ నుండి మొత్తం మీద ఫుడ్ తీసుకురావడం అయితే జరిగింది. ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మనం డైనింగ్ స్పేస్ దగ్గరికి వెళ్ళిపోయిందిరా చూద్దాం. ఇవి జల్లలా? మన నలుగురు పట్టింది అది. హరి సిరి విజ్జు సిరి అంగో అది అది వచ్చింది. నువ్వు వచ్చేప్పుడు హాయ్ ఎలా ఉంది? ఎరా ఊటీ పడలేదు నీకు? రేపు పొద్దున కర్రీకి రెడీ చేసే. ఆయన వెళ్ళిపోయాడా? పెద్దదండి మేము ప్రయోజకులయ్యాం. బోట్ హౌస్లో నైట్ వ్యూ చూస్తున్నారు. సో చాలామంది ఇక్కడికి వచ్చే ముందు వచ్చే డౌట్ ఏంటంటే ఆ సేఫ్టీ ఉందా లేదా అని చాలామంది డౌట్ ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ మేము కూడా ఇక్కడికి వచ్చే ముందు అలానే అనుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు అసలు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, డెఫినెట్లీ సేఫ్ అని అయితే చెప్పగలం. ఇక్కడ బోట్ అంతా కూడా మనకే అప్పచెప్పేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. అంటే బోట్ని చూసారు కదా ఇలా టై చేసేస్తారనమాట. ఇక్కడ చూడండి ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాపీ థింగ్స్ మన లైఫ్లో.
అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ఫుల్ టైం కూడా ఇదే అని చెప్పచ్చు. అండ్ ఈవెన్ ఆడవాళ్ళలోనైనా ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇంతకు ముందు రోజుల్లో ఇంట్లో వండి పెట్టుకోవడాలు ఇది మాత్రమే ఉండేది, బట్ ఇప్పుడు మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోయింది. సో వర్క్ ఉంటుంది, బేబీని హ్యాండిల్ చేసుకోవడం ఉంటుంది, సో యాజ్ వెల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. సో దానికి ఏంటంటే ఇలా కొంచెం చేంజ్ అవ్వర్లాగా అయితే డెఫినెట్లీ అయితే ఉంటుంది. పౌర్ణమి అయితే ఇంకా బాగుండేమో కదా, మూన్ లైట్ ఉందను. అయినా సరే ఆ మూన్ లైట్ ఎలా కనబడుతుందో వాటర్ పైన, అంటే కెమెరాలో క్యాప్చర్ కాకపోవచ్చు బట్ మా కంటికి మాత్రం భలేగా అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంది ఇదంతా కూడా. ఇంకా ఫిషింగ్లోనే ఉన్నారు, రెండో ఫిష్ దొరకలేదు ఇంకాను. దానికి పార్ట్నర్ని సెలెక్ట్ చేస్తాను తీసుకొస్తాను అని అన్నారు. ఏది ఫిష్ దొరికే వరకు నిద్రపోరంట. ఆ రెండింటికి పెళ్లి చేయాలి. ఇదిగో ఇక్కడ ఉంది, కిందికి వెళ్ళిపోయింది. నేను డ్రైవ్ చేసి ఎక్కడికి మళ్ళీ ఐలాండ్ దగ్గరికే తీసుకెళ్తాను. నన్ను తీసుకెళ్ళమంటే మార్నింగ్ జర్నీ కంటే కూడా ఐలాండ్ చాలా బాగుంది. సో మేము వీరు విజ్జు ఎలాగో హరి సిరి అన్నమాట. సో ఆల్రెడీ మన ఛానల్ చూసేవాళ్ళు లాస్ట్ టైం నేను చూపించినప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరో కామెంట్ పెట్టారు కూడా, శిరీష మాకు తెలుసు అని చెప్పేసి. సో మా ఇద్దరు రైమింగ్ ఎలా ఉంటుందో వీళ్ళది రైమింగ్ అలాగే వస్తుంది, హరి సిరి అని. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ముందు నుండి ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు ఫ్రెండ్స్ అవడం వల్ల మేము మీట్ అయిన తర్వాత మా ఇద్దరికి కూడా చాలా సిమిలారిటీస్ ఒకరిలో ఒకరికి మాకు కనిపించినాయి. సో ఏంటంటే అలా ఒక బాండింగ్ అయితే క్రియేట్ అయిందనమాట ఇద్దరికి. సో అలా కలుసుకున్న ప్రతిసారి సిమిలారిటీస్ చాలా చాలా బయటకు వస్తాయి. అవును, చిన్నప్పటి నుండి స్కూలింగ్లో చదివో లేకపోతే కాలేజ్లో చదివో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వేరు, మా ఇద్దరికి క్వైట్ డిఫరెంట్. సూరత్లో ఉన్న ఒక 2-3 డేస్ ఉన్నాం కదా, 2-3 డేస్లో నిజంగా నా జీవితంలో ఎప్పుడు నేను ఫుడ్ అలా తినుండను, కుక్కి కుక్కి తినిపించేశారు, కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు ఫుడ్ తిన్నాను నేను వీళ్ళింట్లో అయితే. అండ్ ఫర్దర్గా కూడా చూస్తారు ఎందుకంటే డెఫినెట్లీ మేము సూరత్ విజిట్ చేస్తాం కాబట్టి. ఆడేసుకుంటున్నావు నువ్వు, చెప్పాలా? లేచి చెప్పాలి కదమ్మా. ఓకే, రెడీ టు గో నా. ఇప్పుడు బజ్జు పైన కార్లో పట్టుకుపోతాడు. Bye bye this room. Bye bye boat house. Really wonderful experience. Kadave room namka lighting undi manam water lo unna night kuda clear ga telusunte inga baaguntadi kani telusukovadaku manam baita chakku mochatti pettukoni spend chesi worth it anamata ala chedu. రేలేగరా బాబు లక్కి మొత్తం మీద మా జర్నీ అవగొట్టుకుని ఇంటికి వచ్చేసరికి లియో నుండి మాకు వచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇవన్నీ కూడా. చూసారా ఎంత అల్లరి చేసిందో. యాక్చువల్లీ లియో ఫుడ్ గురించి అడుగుతారేమో, మేమైతే మా యొక్క నైబర్స్తో మేమైతే మేనేజ్ చేసాం. మొత్తం మీద ఈ ట్రిప్ అయితే ఇలా అయితే ఎండ్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.